ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 6వ స్కందము 12వ అధ్యాయము 13వ శ్లోకం నుంచి చూద్దాం. సో 12 శ్లోకాల వరకు కూడా వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో వృత్తాసురుడిని మీద దాడి చేయమని ఈయన్ని వృత్తాసురుడే ఇంద్రుడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఎన్నిసార్లు అడిగినా కానీ వృత్తాసురుడు ఇంద్రుడు దాడి చేయకపోవడంతో తన దగ్గర ఉన్నటువంటి త్రిశూలాన్ని ఇంద్రుడి మీద వేయడం అనేటువంటిది జరిగింది. సో ఇంద్రుడు ఆ త్రిశూలం ఆకాశంలో ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కోవడం కోసం తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధంతో దాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ వజ్రాయుధం వృత్తాసురుడి యొక్క చేతికి తగిలి చెయ్యి కూడా నరకబడింది. ఒంటి చేత్తో ఉన్నటువంటి వృత్తాసురుడు కోపంతో తిరిగి ఇంద్రుడిని కొట్టడం జరిగింది దవడం మీద. సో ఎప్పుడైతే ఇంద్రుడిని కొట్టారో అప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం జారిపోయింది. సో హరే వజ్రాయుధం కృష్ణ. జారిపోయినటువంటి సమయంలో వృత్తాసురుడు ఆయన్ని మళ్ళీ వజ్రాయుధం తీసుకోవట్లేదు. ఇంద్రుడు తీసుకోకపోయేసరికి సో వృత్తాసురుడు ఆయన్ని చెప్తున్నారనమాట, వజ్రాయుధం తీసుకో, మళ్ళీ దాడి చెయ్యి అనేటువంటిది చెప్తున్నారు. సో ఈ ప్రయత్నంలో ఆయన మళ్ళీ కొంత ఉపదేశం చేయటం అనేటువంటిది జరిగింది. భగవంతుని ప్రార్థిస్తున్నారు, అదే ప్రార్థనని ఇంద్రుడికి కూడా ఉపదేశంగా చెప్తున్నారు అనమాట. సో వృత్తాసురుడు ఇంద్రుడికి అన్ని రకాల విషయాలని కూడా తెలియచేస్తూ ఉన్నారు. సో అది 12వ శ్లోకం వరకు మనం చూసాము. సో ఈరోజు మనము 13వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, చివరి శ్లోకంలో మూర్ఖుడు బుద్ధిహీనుడు అయినటువంటి మనుషుడు దేవదేవుణ్ణి ఎరుగజాలడు. అతడు సదా అధీనుడే అయినను తన్ను తాను ఈశ్వరునిగా భావించను. కర్మఫలములుగా తల్లిదండ్రులచే భౌతిక దేహమును సృజింపబడి జంతువు పులిచే కబళింపబడిన చందమున ఇంకొకరిచే నశింపజేయబడును. అది ఎవడైనా తలచినచో అది సరి అయినటువంటి అవగాహన కాదు. దేవదేవుడే జీవులను లేదా జీవులను జీవుల ద్వారా సృజించి కబళించి వేయించడను. అంటే మనం అందరం కూడా ఎలా వస్తున్నాము? సో మనం ఇంకొక తల్లిని ఆశ్రయించి ఆ తల్లి ద్వారా శరీరాన్ని పొంది తిరిగి మనము ఈ భౌతిక విషయంలోకి వచ్చి మళ్ళీ తర్వాత ఇంకొక మరణం అనేటువంటి ద్వారా మళ్ళీ ఇది మళ్ళీ ఈ శరీరాన్ని మారుస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కూడా భగవంతుడే కారణము, వీటన్నిటికీ కూడా మనమే కారణము అని అనుకోకూడదు అనేటువంటి విషయాన్ని వృత్తాసురుడు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంద్రుడు ఒకవేళ వజ్రాయుధం తీసుకొని నన్ను చంపితే, ఇంద్రుడు చంపాడు అనేటువంటి భావనలో నేను చంపకూడదు, నేను చంపితే ఒక వైష్ణవుని చంపినట్లు అవుతుంది, నాకు పాపం వస్తుంది అని ఒకవేళ నువ్వు తలుస్తున్నావేమో, అలా తలవడానికి ఏం లేదు. ఇది భగవంతుడి యొక్క నిర్ణయము, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే నీ ద్వారా నన్ను చంపాలి అనేటువంటిది రాసిపెట్టింది కాబట్టి అలానే జరగాలి. సో కాబట్టి జరుగుతున్నది అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే జరుగుతుంది, కానీ ఎవరికి వాళ్ళు నేనే చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. సో అంతవరకు మనము చూసాము. తర్వాత 13వ శ్లోకం రమ్యామాతాజీ. ఆయుహు శ్రీహి కీర్తిరైశ్వర్యమాశిష పురుషస్య. ఆయుః శ్రీ కీర్తిరైశ్వర్యమాశిష పురుషస్య యః. భవంత్యేవ హి తత్కాలే యథా నిచ్చోర్విపర్యయా. భవంత్యేవ హి తత్కాలే యథా నిచ్చోర్విపర్యయా. హరే కృష్ణ. మరణింప నిశ్చయింపకున్నను మరణ సమయమున మనుజుడు ఆయువును సంపదను యశస్సును ఒకటేమిటి సమస్తమును త్యజించవలసి వచ్చినట్లుగా జయకాలమందు భగవంతుడు కరుణతో అనుగ్రహింపగా వాటన్నిటినీ అతడు పొందగలడు. హరే కృష్ణ. భాషించగలమ
స్వయం కృషి చేతను తాను ఐశ్వర్యవంతుడు విద్యావంతుడు అందగాడనైతిని పలుకుచూ గర్వితుడగుట ఎంత మాత్రం యుక్తము కాదు. అట్టి అదృష్టం భవత్కరుణ చేతనే లభ్యమగును. ఇంకొక కోణంలో చూచినచో ఎవ్వడును మరణింపగోరడు, ఎవ్వడును బీదవాడు లేదా కురూపి కాగోరుడు. అయినను తన అభీష్టమునకు భిన్నముగా జీవుడెలా అట్టి అవాంఛిత కష్టములు ఎదుర్కొనుచున్నాడు? భవత్కరుణ లేదా భగవంతుంచే విధింపబడిన శిక్ష కారణమునే మనిషి లాభపడుట లేదా నష్టపడుట జరుగుచుండెను. ఎవ్వడును స్వతంత్రుడు కాడు. ప్రతి ఒక్కడు భగవంతుని కరుణ లేదా దండనపైనే ఆధారపడి ఉన్నాడు. భగవంతునికి 10 చేతులున్నాయని పలకడం బెంగాల్లో పరిపాటి, అనగా దశ దిశలో అతడు పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. కోరినచో అతడు మన నుండి సమస్తమును తన 10 చేతులతో అరించి వేయగలడు. 2 చేతులతో మనం దేనిని కాపాడుకొన చాలము. అట్లే అతడు 10 చేతులతో వరములు నిబ్బగోరినచో 2 చేతులతో మనం వాటన్నిటినీ స్వీకరింపచాలం. అనగా ఆ వరదాను మన కోరికను మించిపోగలదు. సారాంశం ఏమనగా, సంపత్తులను కోల్పోవడం వలన కోరుకున్నను కొన్ని మార్లు భగవంతుడు బలవంతముగా వాణ్ణి మన నుండి హరింపజేయును. కొన్ని మార్లు అతడు అడుగుతున్న వరములన్నింటినీ స్వీకరింపలేనంతగా వరములను గుప్పించుండును. అనగా ఐశ్వర్యం నందు గాని దుఃఖము నందు గాని మనం స్వతంత్రము కాము. సమస్తం భగవాను పరమేచ్ఛ పైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే మాతాజీ, సో మనకి ఏదైనా సరే భౌతికమైనటువంటి స్థితి ఉంది అనుకోండి, భౌతిక ఐశ్వర్యము లేకపోతే భౌతిక బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరణంతో ఎండ్ అయిపోతాయి. మరణం తర్వాత మనతో పాటు వచ్చేవి కావు ఇవన్నీ. కాబట్టి మనం ఎంత కోరుకున్నా కానీ మనం వాటిని వదిలేయకూడదు అని అనుకున్నా కానీ మనము ఈ శరీరాన్ని కూడా వదిలేయకూడదు అనే కోరికలోనే ఉంటాం. మనం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఈ శరీరంలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటాం మనం. కానీ ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, ఈ శరీరానికి సంబంధించినటువంటి భౌతిక ఆస్తుపాస్తులు ఏమున్నాయో అవి కూడా శాశ్వతం కావు. అన్నిటినీ కూడా మరణం తర్వాత వదిలేయాల్సిందే, త్యజించాల్సిందే. అలానే ఒకవేళ భగవంతుడు మనకేమైనా విజయాన్ని ఇచ్చినా అపజయాన్ని ఇచ్చినా కానీ అది భగవంతుడు మన మన యొక్క అర్హతకి అనుగుణంగా, ఆయన మన కర్మలకి అనుగుణంగా మనకి ఇస్తారు అంతే తప్ప మనమేదో మనమే స్వయం కృషితోటి మనం ఏదో సాధించాము అనేటువంటి భావన గనక ఉంటే గనక అది తప్పు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొకటి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, సో ఇక్కడ మనకి ఏదైతే పుట్టుక ఉందో కొంతమంది పుట్టుకతోనే సంపన్నుల కుటుంబంలో పుడతారు, కొంతమంది బీదవాళ్ళ కుటుంబంలో పుడతారు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా నేను సుఖంగా ఉండాలి, నేను సంపన్నుల కుటుంబంలోనే పుట్టాలి, పుట్టిన తర్వాత నా జీవితం మొత్తం మంచిగా ఉండాలనే కోరుకుంటాడు. మరి ప్రతి ఒక్కళ్ళ కోరిక కూడా మంచిగానే ఉండాలి అని అయినప్పటికీ కూడా మరి ఎందుకు కొంతమంది మాత్రమే బీదవాళ్ళుగా పుడుతున్నారు, కొంతమంది మాత్రం సంపన్నులుగా పుడుతున్నారు, కొంతమంది జ్ఞానవంతులుగా పుడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇది భగవంతుడు నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది అంతే తప్ప మన కోరిక అనేది ఒకటే కారణం కాదు, భగవంతుడి యొక్క నిర్ణయము, మన అర్హత, మన కర్మల యొక్క ఫలితము. సో మన కర్మల ఫలితంగా భగవంతుడు నిర్ణయిస్తారు. సో మన కర్మల ఫలితంగా భగవంతుడు నిర్ణయిస్తున్నప్పుడు మనం ఒకవేళ ఒక్కొక్కసారి అనుకున్నాం అనేక రకాల కష్టాలకి ఎదుర్కొంటూ ఉంటాం జీవితంలో. మరి ఈ కష్టాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనకి? రాకుండా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు వస్తున్నాయి మనకి? మరి అంటే భగవంతుడు మనకి ఆ కష్టాలని శిక్ష రూపంలో విధిస్తున్నారు. మనం ఒకవేళ ఆస్తిపాస్తులు పొందామనుకోండి, భగవంతుడు వరంగా దాన్ని ఇస్తున్నారు మనకి. మనం ఏదైనా ఆస్తిపాస్తులు కోల్పోయామనుకోండి, భగవంతుడు మన నుంచి దాన్ని తీసేస్తున్నారు. అంటే అది మనకి అర్హత లేదు అని అర్థం. మనకి అర్హత లేనిది మన నుంచి తీసేస్తున్నారు, మనకి ఏది అర్హత ఉందో దాన్ని మన దగ్గరికి ఇస్తూ ఉన్నారు. అంటే మనం 2 చేతులతోటి సంపాదిస్తే మనకు అర్హత లేకపోతే భగవంతుడు 10 చేతులతోటి దాన్ని తీసేస్తారు. అలానే ఒకవేళ మనకు అర్హత ఉంటే మనకున్న 2 చేతులతోటి అంగీకరించలేనంతగా ఆయన 10 చేతులతోటి మనకి ఇవ్వగలరు. సో ఇది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మన భగవంతుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి విషయం ఆయనకి పూర్తిగా తెలుసు. మన కర్మల అనుగుణంగానే ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇదేదో మన స్వయం కృతాపరాధము మన వల్ల జరిగింది అని మనం అనుకుంటే మాత్రం అది మన పూర్వతత్వము, అలా జరగాలని ఉంది అలా జరుగుతుంది. భగవంతుడు నిర్ణయం అది కూడా మన పూర్వకర్మల ఆధారంగా జరుగుతున్నటువంటి విషయం. సో ఈ విషయం మనకి వృత్తాసురుడు చెప్తున్నాడు ఇంద్రునికి. ఎందుకు చెప్తున్నాడు అనంటే నీ చేతిలో నేను చంపబడటం అనేటువంటిది
అది తథ్యం. నువ్వేదో చంపుతున్నాను అని అనుకోకు. ఒక జీవుడు ఇంకొక జీవుణ్ణి చంపినా, ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో వచ్చింది ఒక పులి మేకను చంపుతుంది, సో ఆ విధంగా పులి మేకను చంపుతుంది అని అంటే ఇప్పుడు భగవంతుడు సృష్టి అలా చేశారు. సో ఒక జీవి ద్వారా పుట్టింపబడుతున్నారు, ఇంకొక జీవి ద్వారా మరణింపబడుతున్నారు. దాని అర్థం ఆ జీవే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లే ఈ వాళ్ళు లేకపోతే ఆ జీవుడు ఈ భూమి మీదకి రాడు అని కాదు. సో ఇంకొక తల్లిదండ్రుల ద్వారా వస్తాడు. అలానే చంపేటప్పుడు కూడా చంపబడేటప్పుడు కూడా అలానే అరేంజ్మెంట్ చేసి మనల్ని ఒకళ్ళ ద్వారా తీసుకొచ్చి ఇంకొకళ్ళ ద్వారా తీసుకెళ్లేటువంటి అరేంజ్మెంట్లు చేస్తారు. కాబట్టి నేను ఇప్పుడు ఒకవేళ నేను మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కానీ అది భగవంతుడు తీసుకెళ్ళిపోతున్నారు నన్ను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. తస్మాదకీర్తి యశసోర్ఝయాపజయ యశసోర్ఝయా అపజయ యోరపి. తస్మాదకీర్తి యశసోర్ఝయాపజయోరపి సమహసాత్సుకదుఃఖభ్యాం. తస్మాదకీర్తి యశసోర్ఝయా అపజయయోరపి. తస్మాత్ కీర్తి యశసో జయాప జయయోరపి సమః స్యాత్ సుఖ దుఃఖాభ్యాం మృత్యుర్జీవితయోస్తు. సమః సాత్సు సదుఃఖాభ్యాం మృత్యుర్జీవితయోస్తదా. భాద్రపదవారి భావము సమస్తము భగవాన్ని పరమేశ్వరుపైనే ఆధారపడి ఉన్నందున మనుజుడు మానాపమానములందు జయాపజయములందు జీవన మరణములయందు సమచిత్తంతో ఉండవలను. సుఖాది సుఖ దుఃఖాది వారి ప్రభావములో అతడు వ్యాకుల పడక సమభావం కలిగి ఉండవలను. హరే ఓకే. కృష్ణ సో కాబట్టి యా అందుకనే ఇప్పుడు వృత్తాసురుడు చెప్తున్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఇందుకని నువ్వు ఎలా ఉండాలి అని అంటే, మనం పొందిన దానికి లేకపోతే మనం కోల్పోయిన దానికి రెండింటికి వేరువేరు భావాలను కలిగి ఉండకూడదు. మనం పొందడం వల్ల సంతోషాన్ని, కోల్పోవడం వల్ల దుఃఖాన్ని పొందకూడదు. రెండు పరిస్థితుల్లోనూ సమభావాన్ని కలిగి ఉండాలి, ఒకేలా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుడి అరేంజ్మెంట్, ఆ అరేంజ్మెంట్ ప్రకారంగా మనకి ఇక్కడ జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజన్. సత్వం రజస్తమైతి ప్రకృతేర్నాత్మనో గుణాః. సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః. తత్ర సాక్షిణం ఆత్మానం యో వేద సమబధ్యతే. తత్ర సాక్షిణం ఆత్మానం యో వేద సమబధ్యతే. హరే కృష్ణ ప్రభుజీ ధనుత్నం హరే కృష్ణాలు వైష్ణవ దేవతి స్త్రీ జాగ్రత్తమే అంబుల విష్ణు ప్రభుజీ. సత్వరజస్తమములు ఆత్మగుణములు కాక ప్రకృతికి సంబంధించినవని ఎరిగి విశుద్ధాత్మ కేవలము ఆ గుణముల కార్యకారణములకు ద్రష్ట అని తెలుసుకునిన వాడు ముక్త పురుషునిగా భావింపబడును. అతడు ఆ గుణములచే బంధింపబడడు. సో ఏదైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాల యొక్క ప్రభావంలో మనం పనిచేస్తున్నంత మాత్రాన ఈ గుణాలు అనేటువంటివి ఆత్మ యొక్క తత్వం కాదు. ఆత్మ వేరు, గుణాలు వేరు. సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వేరు. ఆ గుణాల యొక్క ప్రభావంలో మనం పనిచేస్తున్నాం. ఎప్పుడైతే మనం ముక్త పురుషులం అవుతామో అప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకోగలిగి ఈ ప్రకృతికి సంబంధించిన ఈ గుణాలు నేను ప్రకృతికి సంబంధించినటువంటి వాడిని కాదు అనేటువంటి వేరుగా చూడగలుగుతాడు. ఓకే చదవండి. పర్పడిపై శైల ప్రభుపాద్. జై శైల ప్రభుపాద్. భగవద్గీత 18:54 శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు వివరించును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నోచతి నాకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్య స్థితి యందు నెలకొనిన వాడు శీఘ్రమే పరబ్రహ్మను అనుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేనిని వాంచింపక అట్టివాడు సర్వజీవులు సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. మనిషి ఆత్మానుభూతిని అనగా బ్రహ్మభూత స్థితి పడిచినప్పుడు జీవితమున ఏది జరిగినను అది ఎంతయు గుణ సంపర్కము వలననే అని ఎరిగి ఉండును. శుద్ధాత్మకు ఆ గుణములతో ఎట్టి సంబంధం లేదు.
ఈ భౌతిక జగత్ తనిడి తుఫానులు ప్రతిదీ అతి శీఘ్రముగా మార్పు చెందుచుండును, కానీ ఆ తుఫాను యొక్క కార్య కారణములను మౌనముగా వీక్షించువాడు ముక్త పరుషుడు అనబడును. ప్రకృతి యొక్క కార్య కారణములచే కలత్యందక కృష్ణ భక్తి భావంలో నిలిచియుండుటియే ముక్త పురుషుని నిజమైన యోగ్యత. అట్టివాడు సదా ప్రసన్నుడై యుండును. దేని కొరకు అతడు శోకింపడు, దేనిని వాంచింపడు, సమస్తము భగవంతుని చేతనే వసకబడుగును. కనుక భగవదాధీనుడైన జీవుడు తన ఇంద్రియ ప్రీత్యార్థము దేనిని స్వీకరించుట గాని నిరాకరించుట గాని చేయరాదు. పైగా సమస్తమును భగవత్ కరుణగా భావించి అతడు అన్ని పరిస్థితుల్లో స్థిర చిత్తముతో నిలవవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి 18వ అధ్యాయం మొత్తం కూడా ఏమిటి అని అంటే సన్యాసం యొక్క పూర్ణత్వం. అసలు యాక్చువల్ సన్యాసం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి తెలియజేశారు. అంటే అసలు సన్యాసము అని అంటే భౌతిక కర్మలు వదిలేయటమా, లేకపోతే సన్యాసము అని అంటే కర్మలు చేస్తూ భౌతిక భావనను వదిలేయటమా? ఇది అంటే ఇది నాది నా కోసం చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా భగవత్ సేవగా చేయటం ఏదైతే ఉంటుందో అది సన్యాసము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు 18వ అధ్యాయం కంక్లూజన్లో చెప్తున్నారు మనకి భగవద్గీతలో. అంటే నిజమైనటువంటి సన్యాసం అనేటువంటిది కర్మలను వదిలేయటం కాదు, నిజమైనటువంటి సన్యాసం ఏమిటి అంటే కర్మల యొక్క ఫలాలను వదిలేయటం అనేటువంటి విషయం చెప్పారు. అంటే కర్మ చెయ్యాలి అనేది అక్కడ మనకి చెప్తుంది. సో సన్యాసం తీసుకున్న వ్యక్తి కూడా కర్మ చేయాల్సిందే, కాకపోతే చేసినటువంటి కర్మ భగవంతుడికి ఉద్దేశించి చేసి భగవంతుడికి సమర్పించడం కోసం కనుక చేసినట్లయితే అది నిజమైనటువంటి సన్యాసము అనేటువంటి విషయం మనకి 18వ అధ్యాయంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి గుణ సంపర్కం వలన మనం పొందుతున్నది, గుణ సంపర్కం వల్ల మనం కోల్పోతున్నది, మన గుణ సంపర్కం వల్ల మన ప్రవర్తనలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనము ప్రభావితులం కాకూడదు. ఒకవేళ మనం ప్రభావితులం అయిపోయాము అని అంటే అవన్నీ కూడా మనల్ని ఇక్కడ భౌతిక బంధంలోనే ఉంచేస్తాయి. కాబట్టి మనం పొందేటువంటి ప్రతిదీ కూడా ఈ భౌతిక జగత్తులో ఉండదు, అదంతా కూడా నాశనం అయిపోయేదే. తుఫానికి ఏ విధంగా అయితే అతి శీఘ్రంగా మార్పు చెందుతూ ఉంటుందో ఆ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి భగవత్ ప్రీత్యర్థం కర్మలు చేయాలి, ఇంద్రియ ప్రీత్యర్థం కర్మలు చేయకూడదు. అందుకని మనము ఒకవేళ భగవంతుడు మనకి ఏది ఇచ్చినా కానీ మరి నాకు వద్దు అనకూడదు. భగవంతుడు మనకి నుంచి ఏది తీసేస్తున్నా కానీ అది నాకు కావాలి అని దాన్ని పట్టుకొని లాక్కోకూడదు. కాబట్టి మనకి ఏది ఇచ్చినా భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించేలాగా మనం ఆ ఇచ్చింది వాడాలి, అది అప్పుడు అది నిజమైనటువంటి సన్యాసంలా ఉంటుంది. నెక్స్ట్ 16వ శ్లోకం గౌరీ మాతాజీ. పశ్యమాం నిర్జితం శత్రు వృక్షాయుధభుజం మృదే. గతమానం యదా శక్తి తవ ప్రాణ జిహీర్షయా. ఘటమానం యదా శక్తి తవ ప్రాణీ జిహీర్షయా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ వైరి, నన్ను చూడుము, నా ఆయుధము భుజము ఖండింపబడినందున ఇదివరకే నేను ఓడితిని. నీవు ఇదివరకే నన్ను ఆక్రమించి ఉన్నప్పటికీ నిన్ను సంహరించవలనని కోరికతో నేను శక్త్యానుసారము పోరాడుచున్నాను. ఇటువంటి విపరీత పరిస్థితుల్లోనూ నేను విషాదగ్రస్తునిగా లేను, కనుక నీ విషాదమును వీడి యుద్ధము చేయుము. భాష్యము. వృత్రాసురుడు ఎంతటి మహనీయుడు, శక్తివంతుడనగా నిజమునకు అతడు ఇంద్రునికి గురువుగా వర్తింపసాగెను. అతడు దాదాపు ఓటమికి గురి అయినప్పటికీ దానిచే ఏమాత్రము ప్రభావితుడు కాలేదు. ఇంద్రునిచే తాను ఓటమికి గురి ఎగుదునని అతడెరుగును. ఆ విషయమున అతడు స్వచ్ఛందముగా అంగీకరించినను. ఇంద్ర శత్రువుగా తన శక్త్యానుసారం ఇంద్రుని వధించుటకు యత్నించను. ఆ విధముగా అతడు తన కర్తవ్య నిర్వహణము కావించను. లభింపబో ఫలితమేమిటో తెలిసినప్పటికీ అన్ని పరిస్థితుల్లోనూ మనిషి తన కర్తవ్యం మాత్రం నిర్వహింపవలెను. హరికృష్ణ ప్రభుజీ, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఇంద్రుడు ఆయన వేసినటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో వజ్రాయుధం కారణంగా వృత్రాసురుడు యొక్క చెయ్యి నరకబడింది. అప్పటికే నేను ఓడిపోయాను, అయినా సరే జరగబోయేటువంటి ఫలితం ఏమిటో కూడా నాకు తెలుసు.
జరగబోయేటువంటి ఫలితము నేను నీ చేతిలో ఓడిపోవడము, నేను శరీరాన్ని కోల్పోవడం. అయినా సరే నేనైతే మాత్రం రెండు చేతులు ఎత్తేసి నువ్వు నన్ను చంపేసి అని కూర్చోట్లేదు, నేను నీ మీద పోరాడుతూనే ఉన్నాను. అంటే నా కర్మ నేను చేస్తూనే ఉన్నాను, రిజల్ట్ ఏమైనా సరే. రిజల్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఇది చేస్తే మనకి ఇది ఫలానా జరుగుతుంది అందుకని మనం అది చెయ్యొద్దు అని అనుకుంటాం. సో అలా ఆలోచించకూడదు. రిజల్ట్ మనకి తెలిసినా సరే, రిజల్ట్ ఏదైనా సరే, మనం మన బాధ్యత నిర్వర్తించాలి. పుట్టింది ఈయన ఇంద్రుడికి శత్రువుగా పుట్టాడు కాబట్టి ఇంద్రుడితో పోరాడటమే ఈయన బాధ్యత. కాబట్టి ఈయన ఇంద్రుడితో పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి నువ్వు ఫలితాల గురించి అనవసరంగా బాధపడకుండా, అంటే ఇప్పుడు ఇంద్రుడు కూడా వృత్తాసురుడు చచ్చిపోతే బాధపడతారు. సో నేను ఎక్కడ చచ్చిపోయి నేను చచ్చిపోవడం వల్ల నువ్వు ఎక్కడ బాధపడతావు అనేటువంటి భావంలో లేకుండా నీ కర్మ నువ్వు చెయ్యి, నువ్వు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 17 సూర్యకుమారి మాతాజీ. ప్రాణగ్లహోయం సమర ఇష్వక్షో వాహనాసన. హరే కృష్ణ ప్రభుజీ దండవత్మనం. ప్రాణగ్లహోయ ఇష్వక్షో వాహనాసన. అత్ర న జ్ఞాయతే యుష్య జయో అముష్య పరాజయ. అత్ర న జ్ఞాయతే ముష్య జయో ముష్య పరాజయ. ఓ వైరి, ఈ యుద్ధమును జూత క్రీడగా భావింపుము. ఇందులో మన ప్రాణములే పణము, బాణములు పాచికలు, వాహనములు చదరంగపు బల్ల. దీని ఎందు ఎవరు ఓడుదురో, ఎవరు జయంతురో ఎవరికూ తెలియదు. అంతయు దైవాధీనమే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరు ఓడతారు, ఎవరు జయిస్తారు అనేటువంటి విషయం అంతా కూడా ఒక చదరంగపు బల్ల మీద ఆడుతున్నటువంటి ఆట లాంటిది. అంటే యుద్ధమును ద్యూత క్రీడగా భావింపుము, ఇందులో మన ప్రాణములే పణము, బాణములు పాచికలు వాహనములు చదరంగపు బల్ల. సో దీని యందు ఎవరు ఓడిదురో, ఎవరు జయింతురో ఎవరికను తెలియదు, అంతయు దైవాధీనమే. గెలిసేది ఎవరు, ఓడేది ఎవరు అనేటువంటిది అంతా కూడా భగవదాధీనం. కాబట్టి మనం మన కర్మ చేద్దాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ వరకు కూడా వృత్తాసురుడు ఇంద్రుడికి బోధనలు చేశారు, ఇంద్రుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశారు, ఇంద్రుడికి ఒక గురువుగా వర్తించారు. సో ఇప్పుడు ఇంద్రుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ సత్యవతి మాతాజీ. శ్రీసుకౌవాచ ఇంద్రో వృత్తవచ శ్రుత్వా గతాలీకమపూజయత్. ఇంద్రో వృత్తవచ శ్రుత్వా గతాలీకమపూజయత్. బృహీత వజ్రః ప్రహసంస్తమాః గతవిస్మయః. బృహీత వజ్ర ప్రహసంస్తమాః గతవిస్మయః. సుఖదేవి గోస్వామి పలికెను, ఉత్తాసురుని నిష్కపటములు ఉపదేశాత్మకములైన వాకులను విని ఇంద్రుడు అతనిని ప్రశంసించి తిరిగి వజ్రాయుధము చేపట్టెను. విస్మయమును వీడి నవ్వుచు అతడు ఉత్తాసునితో ఇట్లు పలికెను. ప్రపదలవారి భాష్యము, దానవుడగు ఉత్తాసురుని ఉపదేశములను విని దేవతాశ్రేష్ఠుడు ఇంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యను. ఒక దానవుడు అంత జ్ఞానయుతముగా భాషించుట అతనికి విస్మయం కలిగించను. కానీ దానవ వంశంలోనే జన్మించినట్టు ప్రహ్లాదుడు బలి మహారాజు వంటి మహాభక్తుని గుర్తు తెచ్చుకొనగా అతనికి మోహము తొలగెను. నామమాత్ర అసురులను కొన్ని మార్లు మహోన్నతముగా భగవద్భక్తికి కలిగి ఇంద్రు. కనుకనే ఇంద్రుడు విశ్వాసపూర్వకముగా ఉత్తరాసురుని గాంచి నవ్వుచు పలుకసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈయన పుట్టుకతోటి అసురుడే కానీ గొప్ప వైష్ణవుడు. సో అంటే గుణంతోటి, ఆయన కర్మలతోటి ఆయన వైష్ణవుడు, కానీ ఆయన పుట్టుకతోటి మాత్రమే అసురుడు. ఏ విధంగా అయితే అసురుల కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా గొప్ప భక్తులు ఉన్నారు. ఏ విధంగా ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, తర్వాత ప్రహ్లాదుడు యొక్క మనవడు బలి మహారాజు కూడా గొప్ప భక్తుడు, అలానే వృత్తాసురుడు కూడా. సో అప్పుడు ఇంతకు ముందు వరకు ఆయన భావన ఎలా ఉంది అంటే అసురులందరూ చాలా భక్తులు కాదు, చాలా కఠినమైనటువంటి మనసు కలిగి ఉంటారు అని అనుకున్నారు, వాళ్ళకి జ్ఞానం ఉండదు అనేటువంటి భావనలో ఉన్నారు. ఎప్పుడైతే వృత్తాసురుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి ఇంద్రుడికి ఆశ్చర్యం వేసింది, ఇంత గొప్ప జ్ఞానం ఒక అసురులో ఉంటుందా అని.
కానీ ఉంది అనేటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేసేసారు. ఎందుకంటే అసురుల్లో కూడా గొప్ప భక్తులు ఉంటారు అనేటువంటిది. సో దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఈ శ్లోకంలో మాట్లాడబోతున్నారు అని సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ శిరీష మహర్షి. హరే కృష్ణ. ఇంద్ర ఉవాచ. ఇంద్ర ఉవాచ. అహో దానవ సిద్ధోసి యస్య తే మతిరీదృశి. అహో దానవ సిద్ధోసి యస్య తే మతి మతిరీదృశి. భక్తః సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. భక్తః సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరం. ఇంద్రుడు పలికెను, ఓ దానవా, సంకట పరిస్థితిలోనూ నీవు భక్తియందు వివేక ధైర్యములచే పరమాత్ముడు సుహృతు నైన దేవదేవునికి పరిపూర్ణ భక్తుడవై యుండుటను నేను గాంచుచున్నాను. ఓకే, చాలా మంది భక్తి చేస్తారు. ఓకే, కానీ సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా భక్తి చేసేటువంటి వాళ్ళు చాలా అరుదు. సో అది అందరికీ అది సాధ్యమయ్యేటువంటి కాదు. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు నాకు కొంచెం కష్టం ఉంది, ఇప్పుడు నేను చెయ్యలేను, నామం జపించలేను, నేను ఇప్పుడు కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నామం జపించేస్తాను, అప్పుడు దాకా నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా. ఇలాంటి హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఎవరైనా హాస్పిటల్లోనో లేదా బెడ్ మీదనో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి, నేను ఇప్పుడు జపం చేయలేను, నేను ఇప్పుడు ఆగుతాను, కొంచెం నయమైపోయి కొంచెం ఓపిక వచ్చిన తర్వాత నేను జపం చేయడం మొదలు పెడతా. అంటే భక్తి అనేటువంటిది సంకట సమయంలోనే అసలు యాక్చువల్గా చేయాల్సింది, ఎక్కువగా చేయాలి, ఇంకా పెంచాలి. అప్పటి వరకు 4 రౌండ్లు చేస్తే అప్పుడు 8 రౌండ్లు చేయాలి, అప్పటి వరకు 8 రౌండ్లు చేస్తే అప్పుడు 16 రౌండ్లు చేయాలి, అప్పటి వరకు 16 రౌండ్లు చేస్తే 32 రౌండ్లు చేయాలి. మనం భగవంతుని తలుచుకోవడం అనేటువంటిది పెంచాలి. ఎప్పుడైతే మనం భగవంతుని తలుచుకోవడం పెంచుతామో మనలో తెలియని శక్తి వస్తుంది, అప్పుడు మనము మనలో ఉన్నటువంటి అనారోగ్యం కూడా మనం జయించేస్తాం. అలాంటిది మనసు ప్రశాంతంగా ఉండాలి అని అంటే భగవంతుణ్ణి మనం ఆహ్వానించాలి మన హృదయంలోకి. భగవంతుడు మనసే మన హృదయంలోకి ఆహ్వానించకుండా మన మనసు ప్రశాంతంగా అనేటువంటిది ఉండదు. ఎందుకంటే భగవంతుడికి అన్యంగా దుఃఖాలే కానీ సుఖాలు లేవు. భగవంతుడికి దూరంగా ఏ సుఖము లేదు. కానీ మనము సంకట పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం కొంతకాలం ఆగుదాం, కొంతకాలం చేయకుండా ఉందాం, కొంతకాలం వినకుండా ఉందాం, నాకు ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు వినలేనండి, రేపు వింటానండి, ఇలాంటివన్నీ అంటే మరీ అంతా కూడా ఓపిక లేనటువంటి వాళ్ళు కనీసంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. కానీ వృత్తాసురుడికి ఉన్నటువంటి సంకట పరిస్థితి కంటే పెద్ద సంకటం మనకు ఉంటుందా? ఒక చెయ్యిని కోల్పోయాడు యుద్ధంలో, ఇంద్రుడి చేతిలో వజ్రాయుధంతో గాయపడ్డాడు, మరి అంతకంటే సంకటం ఏముండదు, చావబోతున్నాడు ఇంద్రుడి మీద యుద్ధంలో. అయినా కానీ భగవంతుడిని మర్చిపోలేదు, భగవంతుని కీర్తించడం మర్చిపోలేదు, భగవంతుడి యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి భగవంతుడు యొక్క నియామకంలోనే మొత్తం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోలేదు. తర్వాత ఈయన మరణించిన తర్వాత కూడా ఈయన భగవద్ధామానికి వెళ్తాను అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోలేదు. అది సంకట సమయంలో కూడా నీ యొక్క భక్తిని చూస్తుంటే, నీకున్నటువంటి ఈ జ్ఞానాన్ని ప్రదర్శించడం అనేటువంటిది చూస్తుంటే కనుక మాకు ఆశ్చర్యం వేస్తుంది అనేటువంటి విషయాన్ని, నీకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానం నేను అర్థం చేసుకోగలిగాను అని ఇంద్రుడు అంటున్నాడు. చదవండి మాట. భాష్యం భగవద్గీత 6.22 యందు ఇట్లు చెప్పబడినది. ఎం లాభ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. కృష్ణ భక్తి భావనలో స్థితుడై అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన వేరొక అధిక లాభం లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టము నందైనను చెలింపక యుండును. విశుద్ధ భక్తుడు ఎంతటి విపత్కర పరిస్థితి ఎందైనను కలత చెందడు. కృతాసురుడు ఏమాత్రము కలత చెందగా భక్తియోగమున సంలగ్నమై నిన్నుడను గాంచి ఇంద్రుడు ఆశ్చర్యపోయెను. ఏలయ్యన అటువంటి నైజము దానవునికి అసాధ్యము, అయినను భగవత్కరుణచే ఎవరైనను మహోన్నత భక్తులు కాగలరు. స్త్రీయో వైశ్య సదా సూత్ర స్తోత్రస్యేపి యాంతి పరాం గతిం. విశుద్ధ భక్తుడు నిశ్చయముగా భగవద్ధామమును చేరును. హరే కృష్ణ. ఓకే,
భక్తి యోగంలో సంలగ్నమై ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏం చేస్తారు, అకుంఠితమైనటువంటి భక్తిని ఎలా చేస్తారు, అహైతికీం అప్రతిహతం. గుర్తుందండి మనం మొదటి స్కంధంలో చెప్పుకున్నాం శుద్ధ భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని. సో అలా అంటే ఇప్పుడు మనకి కొన్ని కారణాలు కావాలి ఈరోజు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయకపోవడానికి. అది మంచి కారణమే కావచ్చు, చెడ్డ కారణమే కావచ్చు. ఈరోజు మెటీరియల్గా ఏదో అచీవ్ చేసేసాను అనుకోండి, ఆ సెలబ్రేషన్స్లో ఉండిపోయి నేను భగవంతుడి యొక్క నామాన్ని చేయలేకపోయాను. లేదంటే మనకి భౌతికంగా ఏదో గాయపడ్డాం అనుకోండి, ఆ బాధలో ఉండి భగవంతుడి యొక్క నామాన్ని చేయలేకపోయాను. ఇలాంటి అనేక కారణాలు మనం చెప్తాం. కానీ నిజమైనటువంటి శుద్ధ భక్తుడు మాత్రం ఎలా ఉన్నా సరే, సుఖమైనా సంతోషమైనా సరే, భగవంతుని మాత్రం మర్చిపోరు. ఈ యొక్క ఇప్పుడు వృత్తాసురుడికి ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆ పరిస్థితుల్లో కూడా భగవంతుని తలుచుకోవడానికి. నెక్స్ట్ కామేశ్వర మహర్షి. భవనాతార్షిన్ మాయాం వై వైష్ణవీం జనమోహినీం. భవనాతార్షిన్ మాయాం వై వైష్ణవీం జనమోహినీం. భవనాతార్షిన్ మాయాం వై భవనాతార్షిన్ మాయాం వై వైష్ణవీం జనమోహినీం. వైష్ణవీం జనమోహినీం యద్విహాయాసురం భావం. యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః. మహాపురుషతాం గతః. హరే కృష్ణ ప్రభుజీ, విష్ణు భగవానుని మాయను నీవు దాటితివి. ఇటువంటి ముక్తి కారణమున నీవు దానవ స్వభావమును విడిచి మహాభక్తుని పదమును బడసితివి. భాష్యం చదవాలి మాతాజీ. ప్రభుజీ భాష్యం, విష్ణు భగవానుడు మహాపురుషుడు కనుక వైష్ణవుడైన వాడు మహాపౌరుష పదమును బడయగలడు. పరీక్షి మహారాజు అటువంటి పదమునే బడసెను. దేవదానవులకు భేదమేమనగా దేవతలు విష్ణు భక్తులు కాగా దానవులు దానికి విపరీత భావములో ఉందురని పద్మపురాణం చెప్పబడినది. విష్ణు భక్తి స్మతో దైవ అసురస్వద్విపర్యయ. అంటే వృత్తాసురుడు దానవునిగా భావింపబడినను నిజమునకు మహాభక్తుడు. మహాపౌరుష్య అంటే మనిషి ఏదో ఒక విధముగా భగవద్భక్తుడైనచో అట్టి అతడెట్టి స్థితి అందున్నను పరిపూర్ణ మానవుని స్థితికి రాగలడు. విశుద్ధ భక్తుడు అతనిని ఉద్ధరించినచో అది సాధ్యపడదు. కనుకనే సుఖదేవ గోస్వామి భాగవతము 2.4.18లో ఇట్లు పలికెను. ప్రభుజీ అది చదువుతారా? ప్రభుజీ కిరాత హూణాంధ్ర పులింధ పుల్కష అభీర శుంభ యవన కసాదయ ఏణ్యే చ పాపా యదభాశ్రయాశ్రయా శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. హరే కృష్ణ ప్రభుజీ. కిరాతులు, హూనులు, ఆంధ్రులు, పులిందురు, పుష్కషురు, అభిరులు, శంభులు, యవనులు, కసజాతులకు చెందిన వారు ఇతర పాపకర్ములు కూడా భగవద్భక్తులను ఆశ్రయించుటచే పవిత్రులగుదురు. అట్టి శక్తివంతమగు భగవంతునికి వందనములు. విశుద్ధ భక్తుని ఆశ్రయించి అతని నిర్దేశానుసారము స్వభావమును మలుచుకొనినచో ఎవరైనను పవిత్రులు కాగలరు. అప్పుడు కిరాతకుడైనను, అంధుడైనను, పులిందుడైనను, లేదా ఇంకెవడైనను పరమ పవిత్రుడై మహాపౌరుష పదమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ శ్లోకంలో మనకి ఇంద్రుడు ఒక మాట అంటున్నారు. ఏమని అంటే, నువ్వు విష్ణు భగవానుడు భక్తుడువు కాబట్టి నువ్వు మాయను జయించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మాయను జయించాలి అని అంటే, మాయను జయించడం అంటే త్రిగుణాతీతం అవడం, త్రిగుణాల యొక్క ప్రభావంలో లేకుండా ఉండడం, శుద్ధ భక్తుడుగా ఉండడం. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే, నువ్వు విష్ణు భగవానుడికి భక్తుడు అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.
నువ్వు విష్ణువు యొక్క భక్తుడు ఇప్పుడు, కాబట్టి నీలో త్రిగుణాలు లేవు, త్రిగుణాల యొక్క ప్రభావం లేవు, నువ్వు గుణాతీతమైనటువంటి వాడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. రెండవది, పద్మపురాణం ప్రకారంగా ఒక దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తి భగవంతుడికి భక్తుడవుతాడు, ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి భగవంతుడికి శత్రువు అవుతాడు. అందుకనే అసురులందరూ కూడా భగవంతుని వ్యతిరేకిస్తారు, భగవంతుని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. మరి ఇక్కడ అసురుడు మరి భగవంతుణ్ణి వ్యతిరేకించట్లేదే, ఇక్కడ అసురుడు భగవంతుడికి శుద్ధ భక్తులు అవుతున్నారు కదా. సో దానికి మనకి సమాధానం శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో చెప్పబడినటువంటి శ్లోకం మనకి ఉదాహరిస్తుంది. ఎలా అంటే, నువ్వు కిరాతకుడు అయినా, హూనుడు అయినా, ఆంధ్రుడు అయినా, పులిందుడు అయినా, పుల్కషుడు అయినా, అభీరులైనా, శంభులైనా, యవనులైనా, కణజాతులకు చెందినటువంటి వాళ్ళైనా, లేదంటే ఇతర పాప కర్మలు చేసేటువంటి వ్యక్తులైనా సరే, ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు శుద్ధ భక్తులుగా అయిపోతారు, వాళ్ళు మాయను జయించేస్తారు. కాబట్టి అసురుడు కాబట్టి భక్తుడు కాలేడు అని ఏం లేదు, మనం ఎక్కడ పుట్టాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. వైష్ణవులుగా మారడానికి మనం ఎలాంటి పెంపకంలో ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. వైష్ణవులుగా మారడానికి మనం పాపాలు చేసినటువంటి వ్యక్తులమైనా సరే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే కనుక మనం వైష్ణవుల స్థాయికి వెళ్ళిపోతాం. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం పాపం చేసి ఈయన ఈ యొక్క అసుర శరీరాన్ని పొందాడో మనకు తెలియదు, కానీ ఈయన అసుర శరీరం పొంది ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క భక్తుడే అయ్యాడు, శుద్ధ భక్తుడు అయ్యాడు ఒక వైష్ణవుడు. అదే విషయం మనకి ఇంద్రుడు కూడా ఒప్పేసుకున్నారు, నువ్వు శుద్ధ భక్తుడు అని. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. కల్విదం మహదాశ్చర్యం, కల్విదం మహత్ ఆశ్చర్యం యద్రజః ప్రకృతేస్తవ. కల్విదం మహదాశ్చర్యం యద్రజః ప్రకృతేస్తవ. వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతిః. వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతిః. ఓ వృతాసుర, దానవులు సాధారణముగా రజోగుణయుతులయుందురు, కనుకనే నీవు దానవుడైనను భక్తుని నైజముని నవలంబించిచి విశుద్ధ సత్వసిద్ధుడైనట్టి వాసుదేవుని యందు మనస్సును సంలగ్నము చేయుట మహాద్భుతమైనటువంటి విషయము. సామాన్యంగా దానవులు ఉన్నట్టు నువ్వు లేవు, సామాన్యంగా దానవులందరూ కూడా అభక్తులుగా ఉంటారు, అంటే వాళ్ళు గుణాతీతులు అయ్యి ఉండరు, వాళ్ళు రజోగుణ ప్రభావంలో ఉంటారు, కానీ నువ్వు మాత్రం గుణాల యొక్క ప్రభావంలో లేవు, నువ్వు విశుద్ధ భక్తుడివి. ఎందుకు అంటే వాసుదేవుని యందు మనస్సును సంలగ్నం చేయటం వల్ల ఇది నీకు సాధ్యమైంది. వాసుదేవుడి మీద మనస్సును సంలగ్నం చేసేటువంటి స్థాయిలో ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు, నువ్వు అంతర్ గొప్పవాడివి అని ఇక్కడ తెలియజేస్తున్నావు. అంటే ఇందాక శ్లోకం, ఈ శ్లోకం, ఈ 4 శ్లోకాల నుంచి ఏం చేస్తున్నారంటే ఇంద్రుడు వృత్తాసురుడిని పొగుడుతున్నారు, వృత్తాసురుడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు, ఆయన యొక్క గొప్ప గుణాలని పొగుడుతున్నారు అన్నమాట. చదవండి. భాష్యం. భాష్యం బై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జయ. వృత్తాసురుడు పరమ భక్తుని స్థితిని ఎట్లు పొందగలేనని ఇంద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాను. భక్త ప్రహ్లాదుని విషయమును గమనించినచో అతడు నారదమునిచే దీక్షితుడైనట్టు వాడు, అందువలన అసుర వంశమున జన్మించినప్పటికీ అతడు భక్తుడగుట సాధ్యపడినది. కానీ వృతాసురుని విషయమున ఇంద్రునికి అటువంటి కారణము లేవియును గోచరించలేదు, కనుకనే వృతాసురుడు శ్రీకృష్ణుని వాసుదేవుని పాదపద్మముల చెంత అనన్యముగా మనసును సంలగ్నము చేయగలిగినంతటి మహోన్నత భక్తుడగుట అతనికి పరమాశ్చర్యమును కలిగించెను. హరే కృష్ణ. సో ఎంత గొప్ప అసురుడు అయినా కానీ భక్తుడు యొక్క సాంగత్యం లేకుండా మళ్ళీ భక్తులుగా మారడం అనేటువంటిది సాధ్యం కాదు. ప్రహ్లాదుడు అసురు కుటుంబంలోనే పుట్టినటువంటి అసురుడే, కానీ నారదముని లాంటి గొప్ప భక్తుడు యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల ఆయన భక్తుడయ్యాడు, అది పెద్ద ఆశ్చర్యం లేదు. ప్రహ్లాదుడికి మనవడు అవడం వల్ల బలి మహారాజు కూడా అసురు జాతిలో పుట్టినా కానీ గొప్ప భక్తుడు అవ్వగలిగాడు, అది కూడా పెద్ద ఆశ్చర్య కలిగించేటువంటి విషయం కాదు. కానీ మరి వృత్తాసురుడికి ఎవరు కూడా భక్తుల యొక్క సాంగత్యం దొరకలేదు కదా, అయినా కానీ నువ్వు గొప్ప భక్తుడు అయ్యావు, నువ్వు వాసుదేవుణ్ణి స్మరించే అంత గొప్ప భక్తుడు అయ్యావు, కాబట్టి నువ్వు
నువ్వు చాలా గొప్పవాడివి, మహా అద్భుతమైనటువంటి విషయం ఇది అనేటువంటి విషయం చెప్పు. 22 రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. యస్య భక్తిర్ భగవతి హరౌ నిశ్చేయయశేశ్వరే. యస్య భక్తిర్ భగవతి హరౌ నిశ్చేయయశేశ్వరే. విక్రీడతో అమృతాంబోధౌ కిం క్షుద్రై తాతగోదకై. విక్రీడతో అమృతాంబోధౌ కిం కుద్రై భాతకోదక కోదశై. హరే కృష్ణ. పరమ మంగళాధిపతి అగు శ్రీహరి భక్తిలో సంలగ్నమైన వాడు అమృత సాగరమున క్రీడించును, కనుక చిన్న గుంటలలోని నీటితో అతని గట్టి ప్రయోజనం ఉండును. భాష్యము. ఓకే, శ్రీహరి భక్తిలో సంలగ్నమైనటువంటి వాడికి ఇంకా మరి ఇంకేమీ అవసరం లేదు. మన దగ్గర ఒక సముద్రం ఉందనుకోండి, లేకపోతే ఒక పెద్ద నది ఉందనుకోండి, మనము నదిలో నీళ్లను తీసుకోగలిగినటువంటి మనకి చిన్న చిన్న బావిల్లో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ ఉపమానం మనకి భగవద్గీతలో కూడా ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తారు. ఎలాంటే ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయల నోటు ఉందనుకోండి, 1000 రూపాయల నోటు ఉందనంటే ఎన్ని 100 నోట్లు ఉన్నట్టు అందులో? 10 100 నోట్లు ఉన్నట్టు అందులో. ఒక్కొక్క 100 నోటు ప్రత్యేకించి మనం దాన్ని ఒక 1000 రూపాయలు కలిగినటువంటి వాడు 100 రూపాయల కంటే ఎక్కువే కలిగినట్టు, 100 రూపాయలు కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు, అంతకంటే ఎక్కువే కలిగి ఉన్నట్లు. ఆ విధంగా విష్ణు భగవానుడికి భక్తుడైనటువంటి వాడు సర్వస్వాన్ని కలిగి ఉన్నట్లే అని చెప్తున్నారు అన్నమాట. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. నాక స్పష్టం నన పారమేశ్యం సార్వభౌమం రసాధిపత్యం అని వృత్తాసురుడు గతమున భాగవతము 6.11.25 ప్రార్థించుండెను. బ్రహ్మలోక స్వర్గలోక సౌఖ్యమునను చివరకు ధ్రువలోక సౌఖ్యమును కూడా నేను కోరునచో ఈ ధరణిని గూర్చి ఇతర అధోలోకములను గూర్చి నేరుగా తెలిపినదేమున్నది? కేవలము భగవద్ధామముచే నేను కోరుకుందును. విశుద్ధ భక్తిని దృఢ నిశ్చయం ఇదియే. ఈ భౌతిక జగత్తునందరి ఎట్టి మహోన్నత పదవి చేతను అతడు ఆకర్షితుడు కాడు. రాధారాణి, గోపికలు, నందయ్య కోడలు, గోపాల బాలికలు, గోవుల వంటి బృందావన వాసుల వలె అతడు సర్వదా శ్రీకృష్ణ సాంగత్యమునే కోరుకును. బృందావనమునందరి సుందరమగు వాతావరణమున అతడు నిలువగోరును. కృష్ణ భక్తుని మహోన్నతమగు అభిలాష ఇదియే. విష్ణు భక్తులు వైకుంఠలోక వాసమును కోరుకుందేమో కాని కృష్ణ భక్తులు వైకుంఠ సౌఖ్యమును నేను కోరుకొనడు. అతడు కేవలము గోలోక బృందావనం కేగి అతడు శ్రీకృష్ణుని నిత్యలీలలో పాల్గొనగోరును. ఎటువంటి భౌతిక సౌఖ్యమైనను చిన్న గుంటలో నీటి వంటిది, కానీ ఆధ్యాత్మిక జగత్తులో నిత్య అనుభూతమయ్యేది ఆధ్యాత్మిక సుఖము అమృత సాగరం వంటిది. భక్తుడు దాని అంది క్రీడింపగోరును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, విశుద్ధ భక్తుని యొక్క నిశ్చయం ఎలా ఉంటుంది అని అంటే భగవద్ధామానికి వెళ్ళడమే తన యొక్క నిశ్చయము. అందుకనే మనకి వృత్తాసురుడు ఇంతకు ముందు మాట్లాడినటువంటి మాటల్లో కూడా నాకు ధ్రువలోకం కూడా అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడారు. బ్రహ్మలోకము అవసరం లేదు, ధ్రువలోకం కూడా అవసరం లేదు నాకు అని అన్నారు. అంటే ఇప్పుడు వృత్తాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేయడానికి కారణం ఇంద్రుడి యొక్క లోకాన్ని పొందడం కాదు, ఆయన తన సోదరుడైనటువంటి విశ్వరూపుని మీద బాధ్యతతోటి, విశ్వరూపుణ్ణి చంపాడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడి మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటిది విశ్వరూపుడి కూడా ఆయన చేస్తున్నటువంటి న్యాయం, అందుకు చేస్తున్నారు. అంతేకాని స్వర్గలోకం పొందాలి అని కాదు. అదే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అంటే ఒక విశుద్ధ భక్తుడు స్వర్గలోకాలను కోరుకోరు, ఉత్తమ లోకమైనటువంటి స్వర్గలోకం కంటే ఉత్తమ లోకాలని కోరుకోరు, బ్రహ్మలోకాన్ని కూడా కోరుకోరు, చివరికి ధ్రువుడి యొక్క లోకాన్ని కూడా కోరుకోరు, అంటే వైకుంఠం కూడా కోరుకోరు. ధ్రువుడి యొక్క లోకం అంటే ఆల్మోస్ట్ వైకుంఠమే కదండి, శాశ్వతమైనటువంటి లోకం ధ్రువుడి యొక్క లోకం, వైకుంఠ లోకంలో భాగం. మరి అలాంటప్పుడు శుద్ధ భక్తులు ఏం కోరుకుంటారు? భగవంతుడి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు.
భగవంతుడి యొక్క సాంగత్యం లేకుండా భగవంతుడి ఆధ్యాత్మిక లోకంలో ఉండడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే సారూప్య ముక్తి వద్దు, సారీ సాలోక్య ముక్తి అవసరం లేదు, సాయుధ్య ముక్తి అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉండడం, భగవంతుడి యొక్క లోకంలోకి వెళ్ళడం, భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉండడం. ఏ విధంగా అయితే వృందావనంలో గోపబాలులు గోపికలు ఏ విధంగా అయితే కృష్ణుడితో సాహచర్యంలో ఉన్నారో అలాంటి సాహచర్యాన్ని శుద్ధ భక్తులు కోరుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు. సో వృత్తాసుడి యొక్క భావన కూడా అలానే ఉంది, ఎందుకంటే ఆయనకు కూడా ఇష్టం లేదు కాబట్టి భౌతిక సుఖాలు ఇవి కూడా. నెక్స్ట్ 23వ శ్లోకం. సుజాత మాతాజీ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ ఇతి బ్రూవాణ ఇతి బ్రూవాణావన్యోన్యం ధర్మ జిజ్ఞాసయా నృప ఇతి బ్రువాణావన్యోన్యం ధర్మ జిజ్ఞాసయా నృప యుయుధాతే మహావీర్యాన్ ఇంద్రవృత్ యుధాతే మహావీర్యా వింద్రవృత్రౌ యుధాంపతి. శ్రీ సుఖగోస్వామి పలికెను, వృత్తాసురుడు ఇంద్రుడు పరస్పరము ఆ రీతి యుద్ధరంగమునను భక్తియోగమును గూర్చి పలికిరి. తదనంతరము కర్తవ్యానుసారము యుద్ధమును ఆరంభించిరి. రాజా, వారిరువురును మహాయోధులు సమాన శక్తి సంపన్నులు అయి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో వృత్తాసురుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి ఇంద్రుడు వృత్తాసురుడిని పొగడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా మళ్ళీ యుద్ధం చేయడం ఆరంభించారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. అవిద్యా పరిఘం రుత్రః కార్ష్ణాయ సమరిందమః. అవిద్యా పరిఘం రుత్రః కార్ష్ణేయ సమర్దిందమః. ఇంద్రాయ ప్రాహిణోర్ఘోరం వామహస్తేన మారిషా. ఇంద్రాయ ప్రాహిణోర్ఘం వామహస్తేన మారిషః. పరీక్షన్ మహారాజా, అరిందముడగు వృత్తాసురుడు ఇనుపగదను వామహస్తము గాలిలో త్రిప్పుచు ఇంద్రునిపై గురిపెట్టి విసిరి వేశాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇది సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సో ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత వృత్తాసురుడు తన దగ్గర ఉన్న ఇనప గదని తిప్పుకుంటూ ఇంద్రుడి మీదకి విసిరేశారు. నెక్స్ట్ మల్లేశ్వర మాత. హరే కృష్ణ ప్రభు. హరిఘం కరంచ కరభోపన కరభోపమం. సత్తు వృత్రస్య పరిఘం కరంచ కరభోపమం. 25 ఏదయుగ పద్దేవో వజ్రేణ శత పర్వణ. చిచ్చేయుగ పద్దేవో వజ్రేణ శత పర్వణ. అంతటా ఇంద్రుడు శత పర్వణమనడి తన వజ్రాయుధము చే ఒకే మారు వృత్తాసురుని పరిగమును అతని మిగిలిన భుజమును ఖండించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, పరిగం అంటే ఏంటి మాతాజీ చెప్పారు ఇక్కడ? పరిగం అంటే ఇనుప గదను. ఓకే, సో ఆయన వేసినటువంటి ఇనుప గదని మళ్ళీ ఆయనకి మిగిలినటువంటి రెండవ భుజాన్ని నరికేశారనమాట ఆయన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధంతో. ఓకే, ఎప్పుడైతే వృత్తాసురుడు ఇనుప గదను వేశారో ఆ ఇనుప గదని నరికేశారు, ముక్కలు చేసేసారు, తర్వాత రెండవ చెయ్యిని కూడా నరికేశారు. అమృత మాత. దోర్భ్యాముత్మూలాభ్యాం భభౌ రక్త స్రవో అసురః. చిన్నపక్షో యథా గోత్రః. చిన్నపక్షో యథా గోత్రః.
आद्भ्रष्टो वज्रिता वज्रिणा हतः माताजी हरे कृष्ण जी రెండు బాహుడు మూలమూల చేత ఖండింపబడి శ్రద్ధగా వృత్రాసురుడు ఇంద్రుని చే రెక్కలు తిరిగి ఓకే అన్నపూర్ణ మాతాజీ మీరు చదవండి మీట్లో ఉన్నారు మాతాజీ అన్నపూర్ణ మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు వాయిస్ కట్ అయింది కదా రెండు బాహువులు మూలముల చెంత ఖండింపబడి రక్తము స్రవించుచుండగా వృత్తాసురుడు ఇంద్రుని చే రెక్కలు తెగి క్రింద పడిన పర్వతము వలె శోభించును శోభిల్లును హరే కృష్ణ ప్రభుజీ భాష్యం చదవమంటారా భాషము గతమున ఎరిగేడి పర్వతములు ఉండే ఎగిరేడి పర్వతములు ఉండే అని ఇంద్రుని వజ్రాయుధము చే వాని రెక్కలు ఖండింపబడేనని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది వృత్తాసురుని మహాకాయము అట్టి పర్వతమును బోలి ఉన్నది హరే కృష్ణ ప్రభుజీ ఓకే సో రెండు రెక్కలు కూడా విరచడం అనేటువంటిది జరిగింది రెండు రెక్కలు అంటే రెండు చేతులను కూడా విరిచేశారు వృత్తాసురుడు యొక్క రెండు చేతులను కూడా విరిచేసిన తర్వాత వృత్తాసురుడు ఒక రెక్కలు విరిగిపోయినటువంటి పర్వతం పడినట్టు పడిపోయారట నేల మీద అంటే రెక్కలు విరిగిపోయినటువంటి పర్వతం పడినట్టు పడడం ఏంటి అంటే పర్వతానికి రెక్కలు ఉంటాయా అంటే పర్వతాలకి రెక్కలు ఉండేవి ఒకప్పుడు ఆ పర్వతాలన్నీ కూడా గాలిలో ఎగిరేయి ఇంద్రుడు ఆ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని విరిచేశారు అప్పుడు ఆ పర్వతాలన్నీ కూడా రెక్కలు లేకపోవడం వల్ల నేల మీద పడిపోయాయి అవి ఎలా అయితే పడిపోయాయో అలానే ఇప్పుడు ఈ యొక్క వృత్తాసురుడు కూడా పడ్డాడు రెండు చేతులు విరచటం వల్ల అని చెప్తున్నారు ఓకే శ్రీదేవి మాతాజీ మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్విపం మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్విపం కృత్వా ధరం హనుం భూమౌ దైత్యోధివ్యుత్తరాం హనుం కృత్వా ధరం హనుం భూమౌ దైత్యోధివ్యుత్తరాం హనుం నభో గంభీర వక్త్రేణ లేలిహోల్భణ జిహ్వయా నభో గంభీర వక్త్రేణ లేలిహోల్భణ జిహ్వయా సంస్ట్రాభిః కాల కల్పాభిర్ గ్రసన్ నివా జగత్రయం దంష్ట్రాభిః కాల కల్పాభిర్ ప్రగస్ నివ జగత్రయం అతిమాత్రా మహాకాయ ఆక్షిపం స్తరసా గిరీన్ అతిమాత్ర మహాకాయ ఆక్షిపం స్తరిసా గిరీన్ గిరిరాట్పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్మనిహిం గిరిరాట్పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్మహిం జగ్రాసస సమాసాధ్య వజ్రిణం సహవాహనం జగ్రాసస సమాసాధ్య వజ్రణం సహవాహనం హరే కృష్ణ ప్రభుజీ వృత్రాసురుడు మహాశక్తిశాలి ప్రభావశీలుడైన క్రింద దవడను నేలపై పైదవడను ఆకాశమునందు ఉంచెను అతను గహనమైన నోరు ఆకాశము వలెను నాలుక పెద్ద సర్పము వలెను కనపట్టెను భయంకరమునగు మృత్యు సదృశములైన దంష్టలచే అతడు సమస్త విశ్వమును మృంగివేయనట్లు గోచరించెను ఆ రీతిగా మహాకాయమును ధరించిన వృత్రాసురుడు పర్వతములను కూడా కంపింపచేయుచు హిమాలయమే నడుచుచున్నదా అన్న చందమున ధోరణిని తన పాదములతో తొక్కివేయసాగెను ఆ ప్రకారము ఆ అసురుడు ఇంద్రుని చెంతకు చేరి మహా
అజగరము ఏనుగును మృంగిన చందమున అతనిని అతని వాహనమగు ఐరావతమును మృంగి వేసను. హరే కృష్ణ ప్రభుజీ. సో వృత్తాసురుడు నెక్స్ట్ ఏం చేశారు, రెండు చేతుల్ని కోల్పోయినటువంటి వృత్తాసురుడు నోరు గట్టిగా తెరిసి అరిశారు. నోరు గట్టిగా తెరిసినప్పుడు ఈ దవడ పై భాగమేమో ఆకాశానికి, కింది భాగమేమో నేలకి, అంత పెద్దగా విచ్చుకుందనమాట. అంటే సమస్త ఆకాశాన్ని కూడా మింగేసి అంతగా అరిచారనమాట. అప్పుడు ఆయన నోట్లో ఉన్నటువంటి నాలిక ఒక పాములాగా ఉందనమాట, పెద్దగా పెద్ద పాములాగా ఉంది. అంత భారీ కాయాన్ని కలిగినటువంటి వ్యక్తి సమస్త ఆకాశాన్ని మింగివేయగలిగినంతగా ఆయన నోరు తెరిచి ఇంద్రుణ్ణి, ఇంద్రుడితో పాటు ఐరావతాన్ని మింగేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ యొక్క శ్లోకం నెక్స్ట్ ఎవరు చెప్తారు? వృత్రగ్రస్తం తమాలోక్య సప్రజాపతయః సురాః. వృత్రగ్రస్తం తమాలోక్య సప్రజాపతయః సురాః. అకష్టమితి నిర్విణ్ణాః చక్రుషుః సమహర్షయః. హా కష్టమితి నిర్విణ్ణాశ్చక్రుషుః సమహర్షయః. బ్రహ్మాది దేవతలు, ప్రజాపతులు, ఇతర ఋషులు ఆ రీతిగా ఇంద్రుడు మృంగివేయబడుటను గాంచి విషణ్ణులై అయ్యో ఎంత కష్టమో ఎంత కష్టమో అనుచూ దుఃఖించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో మరి ఇంద్రుడికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేవతలందరూ కూడా అరవడం స్టార్ట్ చేశారనమాట, ఇంద్రుని కోల్పోయాము అని. ఓకే నెక్స్ట్ మంగతారు మాతాజీ. నిగిర్ణో అప్య సురేంద్రాణ సురేంద్రేణ నమమారోధరం గతః. మంగతారు మాతాజీ. హరే కృష్ణ. మీట్లో ఉన్నారు. అప్య సురేంద్రేణ నమమారోధరం గతః. నిగిర్జో సురేంద్రేణ నమామారోదరం గతః. మహాపురుష సన్నద్ధో యోగ మాయా బలేన చ. మహాపురుష సన్నద్ధో యోగ మాయా బలేన చ. హరే కృష్ణ ప్రభుజి. దండ ప్రణామం. ఇంద్రుడు కలిగి ఉన్నట్టు నారాయణ కవచము సాక్షాత్తుగా దేవదేవుడకు నారాయణతో సమానమైనది. ఆ కవచము చేతను స్వదేశము చేతమును రక్షితుడైన ఇంద్రుడు ఉతాసురించే మింగివేయబడినను అతను ఉదరమున మరణింపలేడు. హరే కృష్ణ అండి. దానికి నారాయణ కవచం అనేటువంటిది ఉంది కాబట్టి ఇంతకు ముందు వృత్తాసురుడు యొక్క సోదరుడైనటువంటి విశ్వరూపుడు ఆయనకి నారాయణ కవచాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆయన రక్షింపబడ్డారు. ఆయన వృత్తాసురుడు యొక్క ఉదరంలోకి వెళ్ళిపోయినా కానీ ఆయన చావలేదు అని చెప్తున్నారు. థర్టీ టూ గౌరీ మాతాజీ. ఉచ్చకర్త శిరః శత్రోర్ ఇరి శృంగ మినౌ మివ గురి శృంగ మివౌజస. ఉచ్చకర్త శిరః శత్రో గిరి శృంగిస్ మహాశక్తి సంపన్నుడు బలుడును దానవుని నిర్జించిన వాడు నగు ఇంద్రుడు వృత్త వజ్రాయుధముచే వృత్రాసురుని ఉదరమును చీల్చి బయటకు వచ్చి పర్వత శృంగము వలె అత్యున్నతముగానున్న అతని శిరమును వెంటనే ఖండించెను. హరికృష్ణ ప్రభుజీ. సో వృత్రాసురుడు పొట్టలోంచి ఇంద్రుడు బయటకు వచ్చేసారు, ఎందుకంటే తనకున్నటువంటి వజ్రాయుధంతో చీల్చి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. బయటకు వచ్చినటువంటి ఇంద్రుడు శృంగము వలె, అంటే ఏ విధంగా అయితే పువ్వు చుట్టూత తుమ్మిద తిరుగుతుందో ఆ విధంగా వృత్తాసురుడు యొక్క శిరస్సు చుట్టూత తిరుగుతూ శిరస్సును ఖండించడం అనేటువంటిది జరిగింది ఇంద్రుడు. ఓకే నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. వజ్రస్తు తత్కంధరమాసు వేగః. వృంతన్ సమంతాత్ పరివర్తమానః. న్యపాతయత్తావత హర్ఘరేణ.
यो ज्योतिषामयने वात्रहत्ये यो ज्योतिषामयने वात्रहत्ये వజ్రాయుధము అతివేగంగా వృత్రాసురుని కంఠము చుట్టూ తిరిగినప్పటికీ దానిని ఖండించుటకు ఒక సంవత్సర కాలమానుగా 360 దినములు పట్టెను. అనగా దానికి సూర్య చంద్రాది గ్రహముల ఉత్తర దక్షిణాయనముల పూర్తి కాలము పట్టినది. పిదప ఆ అసురుని మరణ సమయము అరుదించగానే అతని శిరము నేలబడెను. హరే కృష్ణ. వృత్రాసురుడు యొక్క శిరస్సును ఖండించడానికి 360 రోజులు పట్టింది. అంటే ఉత్తరాయణము దక్షిణాయనము కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆయన వజ్రాయుధంతో వృత్రాసుడు యొక్క శిరస్సుని ఖండిస్తూనే ఉన్నారనమాట. ఎప్పుడైతే ఆయనకి మరణించే సమయం వచ్చిందో అప్పుడు ఆ శిరస్సు తెగి నేల మీద పడడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. శ్రీదేవి మాతాజీ. రమేష్ ప్రభుజీ మీరు చదువుతారా? చదవండి. తథా చ భేదుంధు భయో వినేధు గంధర్వ సిద్ధ సమహర్షి సంఘా గంధర్వ సిద్ధ సమహర్షి సంఘా అగ్నలింగై స్థమలిష్టు స్థమభిష్టు వానా వార్తాగ్నలింగై స్థమభిష్టు వానా మంత్రైర్ముథాకసు మైరభ్యవర్షం మంత్రైర్ముదాసుమైరభ్యవర్షన్. హరే కృష్ణ. వృత్రాసురుడు మరణింపగా దివియందు గంధర్వ సిద్ధ గణము ఆనందముతో బంధువులు మృగించిరి. వృత్రాసురుని నిర్జించిన ఇంద్రుని శౌర్యమని వారు వేద మంత్రములతో స్తుతించు హర్షముతో అతనిపై పుష్పవృష్టి కురిపించిరి. హరే కృష్ణ. ఓకే. సో దేవతలందరూ కూడా, గంధర్వులు దేవతలు వీళ్ళందరూ కూడా ఇంద్రుడికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడైతే ఇంద్రుడు వృత్రాసురుడిని చంపేశారో అప్పుడు వాళ్ళు హర్షధ్వానాలు చేసి ఇంద్రుడిని కీర్తించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఇంద్రుడి మీద వేద మంత్రాలను స్తుతిస్తూ ఆయన మీద పుష్పవృష్టి కురిపించడం అనేటువంటిది జరిగింది. హైమవతి మాతాజీ చదువుతారా? హైమవతి మాతాజీ. అదే కృష్ణ ప్రభు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ప్రభు కొంచెం. ఓకే. స్పష్టంగా పలకరేనని హ్యాండిల్ చేయండి. హరే కృష్ణ ప్రభు. వృత్రస్య దేహాన్ నిష్క్రాంతమాత్మ జ్యోతిరర్ధినం అరరింధం వృత్రస్య దేహాన్ నిష్క్రాంతమాత్మ జ్యోతిరర్ధినం పశ్యతాం సర్వ దేహానాం అలోకం సమపద్యత పశ్యతాం సర్వ దేవానాం అలోకం సమపద్యత. పరీక్షిత మహారాజా శత్రువులను అణుచువాడ. అప్పుడు వృత్రాసురుని దేహము నుండి ఆత్మజ్యోతి వెలువడి భగవద్ధామం చేరెను. దేవతలు అందరూ గాంచుచుండగా అది దివ్యలోకమును చేరి సంకర్షణ భగవాని పార్శ్వదునిగా అయ్యను. భాష్యము. అందరు చూస్తుంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. సో భగవంతుడికి పార్శ్వదుడిగా మారిపోయారు. సంకర్షణ భగవానుడి యొక్క పాద పద్మాలను చేరుకొని సంకర్షణుడి యొక్క పార్శ్వదుడిగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. భాష్యము. ఇచ్చడు నిజముగా చంపబడిన ఇంద్రుడే గాని వృత్రాసురుడు కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. ఐరావతంతో పాటు ఇంద్రుని మృంగివేసినంతట ఆ అసురుడు ఇంద్రుని సంహరించుదిన కనుక యుద్ధం అవసరము ఇక ఏమాత్రము లేదు. ఇప్పుడు నేను భగవద్ధామమునకు వెడలేదు అని తలపోసినట్టు ఆయన వ్యాఖ్యానించిరి. ఆ విధముగా అతడు సమస్త మగ్గు దేహ కలాపములను ఆపివేసి సమాధి మగ్నుడయ్యను. వృత్రాసురుని దేహము ఎటువంటి కదలికలు లేకుండా ఉండుట గాంచి ఇంద్రుడు అతను ఉదరమును చీల్చివేసెను. ఆ అసురుడు సమాధి మగ్నుడై ఉండుట వలనే ఇంద్రుడు బయటికి రాగలను. వృత్రాసురుడు యోగ సమాధి అందున్నందున కఠినమైన అతని కంఠమును ఖండించుటకు వజ్రాయుధమునకు 360 రోజులు పట్టెను. నిజమునకు ఇంద్రుడు వృత్రాసురుడిని వదిలివేసిన దేహమునే ఖండించును. వృత్రాసురుడు మాత్రం మరణింపలేదు. స్వరూప స్థితిలో అతడు భగవద్ధామమును చేరి సంకర్షణ భగవానుడికి పార్షుడయ్యను. ఇచ్చట అలోకం అను పదమునకు దివ్యలోకమగ వైకుంఠమని అనగా సంకర్షణ నిత్య నివాస స్థానం అర్థము.
శ్రీమద్ భాగవతములోని వృత్తాసురుని యశోమయి మరణము అను షష్టమ స్కందమునందలి 12వ అధ్యాయమునకు భక్త వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, విశ్వనాథ చక్రవర్తి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారి భాష్యంలో ఏం చెప్పుంది అనేటువంటి విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. వృత్తాసురుడు ఆల్రెడీ ఇంద్రుని మింగేశాడు, కాకపోతే ఆయనకి నారాయణ కవచం ఉండడం వల్ల కడుపులో ఉన్నటువంటి ఇంద్రుడు మరణించలేదు, తనకేం కాలేదు, అంతవరకు ఓకే. కానీ వృత్తాసురుడు ఆల్రెడీ గెలిచేశాడు, ఎందుకంటే ఇంద్రుడిని మింగేశాడు కాబట్టి. అప్పుడు వృత్తాసురుడు ఏమనుకున్నారు, ఇంక నేను గెలిచేశాను, ఇంకా నాకు ఈ భౌతిక విషయంతో పని లేదు అని చెప్పేసి ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారు. సమాధి స్థితిలో ఉండి ఆయన ధ్యానంలో ఆయన శరీరాన్ని అప్పుడే వదిలేశారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇంద్రుడు వృత్తాసురుడు యొక్క శరీరం కదలకపోవడం వలన కదలకుండా అలానే ఉన్నటువంటి సమయంలో ఆయన పొట్టం చీల్చుకొని బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ఆల్రెడీ చచ్చిన శవాన్ని ఈయన శరీరం ఈ మెడకాయని కట్ చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటికే ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంద్రుడి చేతిలో వృత్తాసురుడు ఓడిపోలేదు, ఇంద్రుడి చేతిలో వృత్తాసురుడు గెలిశారు, భగవద్ధామానికి వెళ్ళారు అనేటువంటిది మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల యొక్క భాష్యంలో ఉంది. అది కూడా భగవంతుడి ధామం అంటే సంకర్షణ యొక్క నిత్య నివాస స్థానానికి వెళ్ళారు, ఆయన యొక్క పార్షదుడిగా మారారు. శ్రీమద్ భాగవతంలోని వృత్తాసురుని యశోమయ మరణము అను షష్టమ స్కందములన్నీ 12వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. 13వ అధ్యాయం రేపు స్టార్ట్ చేద్దామండి. ఇంద్రుడు పాపగ్రస్తుడు అవుట. ఎందుకు ఇంద్రుడు పాపగ్రస్తుడు అవుతాడు? వైష్ణవుని చంపాడు కాబట్టి. సో మనము రేపు చూద్దామండి ఇంద్రుడు ఎందుకు పాపగ్రస్తుడయ్యాడు, ఏ విధంగా పరిహారం తీర్చుకుంటారు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పత్రానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.